అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 లారీలను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. నర్సాపూర్ మండలం శనివారం రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు జరిపారు. మెదక్ వైపు నుంచి నర్సాపూర్ వైపుగా వస్తున్న లారీలను రెడ్డిపల్లి చౌరస్తా వద్ద అడ్డుకొని 12 లారీలను పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఓవర్లోడ్, వేబిల్లులు లేనట్లు గుర్తించారు. 12 లారీలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నర్సాపూర్ సిఐ షేక్లాన్ మదర్ కు కేసును అప్పజెప్పినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. రాలేదు వాళ్ళు.